సెవెన్ వండర్స్ ఒకేసారి కనిపించాయి అంటున్నాడు బిగ్ బాస్ హౌస్లో ఆమర్. ఎందుకు అంటారు? రీజన్ ప్రియాంకని విన్ చేయడం వల్ల, శోభ అనడం వల్ల అంటారా? ఎందుకు ఫ్రెండ్స్ విషయంలో ఇంత సేఫ్గా ఆడతాడు అమర్, ప్రతిదీ ఇంతేనా? గేమ్గా ఆడితే అమర్ ఏంటో ప్రూవ్ అవుతుంది కదా. ఇంకా నిన్నటి టాస్క్లో అయితే క్లియర్గా అర్థమైంది, అమర్ అయితే ఓవర్ యాక్షన్ చాలా చేస్తున్నాడు జనాల్ని భయపెట్టేటట్టు. తన అగ్రెసివ్ తనకి ఇప్పుడు విన్నర్ అవ్వకోకుండా తన్ని ఆపేస్తుంది. టాప్ ఫైవ్లో ఉంటాడు, విన్నింగ్ రేపొద్దున కప్ ఇవ్వకపోయినా అట్లానే బిహేవ్ చేస్తాడేమో, ఎందుకు ఇవ్వరు అని చెప్పి బతిమలాడి తీసుకుంటాడా అని అయితే బయట అంటున్నారు. ప్రియాంకకి ఇస్తాడని అది అందరికీ క్లారిటీ వచ్చింది. శోభ దాన్ని రేస్ చేయడంతో అమర్కి ప్రిశోభకి గొడవ అయితే జరిగింది. మళ్ళీ శోభాన్ని వెళ్ళి బతిమలాడుకుంటున్నాడు అమర్. ఎందుకు ప్రతిదీ అమర్ ఇట్లా బిహేవ్ చేస్తాడు? ఇంకా హౌస్లో అయితే అర్జున్ అయితే ఫుల్ ఫన్నీ చేశాడు, ఇంకా భలే ఉందిలే అమర్ పని అయితే అని. ఇంకా శోభ అయితే నెగిటివ్ అయితే తీసుకోలేదు కదా, ఆల్రెడీ ఓట్ అపీల్ చేసుకుని అన్ని చేసుకున్నా సరే తను అట్లానే బిహేవ్ చేస్తుంది. ప్రశాంత్ గొడవ పడేటప్పుడైతే అమర్ అంత అగ్రెసివ్ అయిపోయి అంత ఓవర్ యాక్టింగ్ చేశాడు కదా, మరి శోభ గొడవ పడేటప్పుడు ఎందుకు అవలేకపోతున్నాడు అంటే, ఫ్రెండ్స్ అయితే ఒక రకంగా మాట్లాడతాడు, వేరే పర్సన్ అయితే ఇంకో రకంగా మాట్లాడతాడు. ఫస్ట్ నుంచి పల్లవి ప్రశాంత్ మీద ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు అర్జున్ కూడా తయారయ్యాడు అనుకోండి క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే టాప్ ఫైవ్కి డైరెక్ట్ వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు. బట్ కానీ ఆ పొజిషన్లో ఉండాల్సింది డైరెక్ట్ గౌతమ్, ఆ డ్రైవర్ ఉంటే బాగుండేది అని అయితే అందరూ అనుకున్న విషయమే. ఇంకా శోభ అయితే నిన్న శివాజీ సార్ మీద బాగానే ఫైర్ అయ్యింది, ఇంకా కంటెంట్ చూపించుకునేకి చేస్తుంది అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. రీజన్ లేకుండా ఆర్గ్యూ చేయడం అనేది తన బిహేవియర్ అనేది ఈ షోలో క్లియర్గా అర్థమైంది మనకి. ఇంకా ప్రియాంక అయితే గేమర్ అనుకుంటున్నారు, బట్ కానీ కొంత ఫ్రెండ్ సపోర్ట్ వల్లే తను ఆడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎనీవే అమర్ కూడా కెప్టెన్ అయిపోయాడు, ఫుల్ తనే ఫైర్ అనుకుంటున్నాడు. కెప్టెన్ అనేది డైరెక్ట్ నాకు సార్ ఇచ్చారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎనీవే బీబీ7 లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.